సో గాయ్స్ మా స్టూడియోలో అయితే వినాయకుడు పెట్టేసినాం. మన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే. కళ్యాణ ప్రాప్తి అస్తు. చెప్పు ఏం కావాలి బా? ఏమంటున్నా పబ్లిక్ మంచు మంచు లేదు. ఉన్న మనిషినయ్యా నేమి సమున్న బాలుడయ్యా నేను మేలు చేయు. శ్రీప్రభ, నువ్వు కనుక ఈ నెలలో పెళ్లి చేసుకోకపోతే కనుక ఇంకా జీవితంలో పెళ్లి అవ్వదు. సో గాయస్ మా స్టూడియోలో అయితే వినాయకుడు పెట్టేసినాం. సో నాని హాయ్. ఇంకా ఇంట్రో కొట్టలే నేను అయితే తర్వాత కొడతా అందుకే వచ్చిన తర్వాత. హాయ్ గారు, మా శ్రీబాబు గురించి రెండు మాటలు చెప్పరా? హాయ్ చెప్పండి. నమస్కారం. నమస్కారం. భయపడకండి భయపడకండి, చెప్పండి అయ్యగారు. ఇక్కడ గణేశుడు విత్ ఓమ శ్రీప్రభ, నువ్వు కనుక ఈ నెలలో పెళ్లి చేసుకోకపోతే కనుక ఇంకా జీవితంలో పెళ్లి అవ్వదు. ఎందుకు అయ్యగారు, దోషం ఉందా? ఆయనకి చాలా దోషం ఉంది, ఎల్లడి చెడి దోషం ఉంది. సో ఆయన్ని తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పండి ఈ నెలలో. ఓకే దేవుడా, నువ్వే లేని మస్తి గని పెళ్లి చేయాలి దేవుడా. మా శ్రీప్రభ మా స్టూడియోలో ముచ్చట్లు పెడుతుండు. ముచ్చట్లు కాదురా, సామాన్లు కట్టు బా. ఇవన్నీ కొన్నావా? ఎంత టైం పట్టింది బా అన్ని కొనడానికి? ఎంత డబ్బు ఎంత టైం పట్టింది? పది నిమిషం పట్టిందా? సో మా గణేష్ చూద్దాం, చూపెట్టు బా గణేష్ ఒకసారి. కానీ చాలా బాగుంది బా తెలుసా, నాకు చాలా బాగా నచ్చింది గణేష్. కానీ డెకరేషన్ బా వెనుక సింపుల్ బా. అవునా? నిజం, మీ ఫ్రెండ్స్ కదా. ఆయన పేరు శ్రీరాములు. అయ్యగారు మర్చిపోకరు పేరు శ్రీరాములు. శ్రీశైలం సార్, శ్రీశైలం. శ్రీబాబు పేరు శ్రీశైలం, గుర్తుంచుకోండి కాదు అందరూ. నాని శ్రీబాబు అని పేరేం పేరు? అర్థం కాలేదు. శ్రీబాబు అని పేరేం పేరు? శ్రీశైలం. శ్రీశైలనా? సో ఇది గుర్తుంచుకో ఆడియన్స్, శ్రీశైలం గుర్తుంచుకోండి పేరు. ఎందుకంటే అంటే బుక్ వేద్దామని ఫిక్స్ అయినామైంది వీడియోలో. సో ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ వారికి ఇట్లాంటి స్టూడియోలు ఎన్ని కావాలి అనుకుంటున్నాను? చెప్పు ఏం కావాలి బా? ఏమంటున్నా పబ్లిక్ మంచులు నేను మంచు లేదు. ఉన్న మనిషినయ్యా నేమి సమున్న బాలుడయ్యా నేను మేలు చేయు. అంతేనా? ఓం మహాగణాధిపతయే నమః. హస్తం వృక్షాయ నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. మన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మని జీవనం తెలిసాం ప్రియం పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే.
చాలా బాగుంది బావ ఫ్రేమ్ లో వినాయక్ తమ్ముడు ఇద్దరు బాగున్నారు నైన్ చూసినట్లుందా అందానికి మరో పేరు లెక్క ఉంది ఎవరు శివభక్తి లెక్కున్నాడా ఏ అన్న వీడియో కొడుతున్నా వీడియో కొడుతున్నా కొంచెం అక్క నాని ఫోన్ అక్క నాని ఫోన్ లక్ష్మీనారాయణాభ్యం నమః మహేశ్వరాభ్యం నమః వాణీహని గర్భాభ్యం నమః శ్రీదేవరుంద్రాభ్యం నమః అరుణదేవశిష్టాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః కృపేభ్యో మహాగ్రేభ్యో బ్రాహ్మణేభ్యో వేదభ్యో నమో నమః అయం ముహూర్తః వినాయక స్వామి దేవత దివ్య అనుగ్రహ కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం మమ వ్యాపారై దిన దిన అభివృద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక పూజ కరిష్యే అక్షతి ఇక్కడ అంటే కలశం మీద ఇట్లా గణపతి విగ్రహం కూడా వేసి నమస్కారం చేసుకోండి ఓం వ్రజే వ్రజే ప్రయక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో జయమి జ్ఞానందర్పయామి దాన్ని ఇట్లా గణపతి వేసేయండి ధ్రువ కాదు ఫ్రెండేనా ఫ్రెండ్ ఆదర్శ ఫ్రెండా నాని పెళ్ళిగాడు మొక్కబా అయ్యారు ఓ ఒకటే షాట్ నేను నువ్వు కూడా కోరుకో పెళ్ళిగాడు తప్పున నా నువ్వు కూడా శ్రీపాకి పెళ్ళి అయితే ఇప్పుడే చెప్పండి పెళ్ళి అయిపోతుంది ఆల్రెడీ ఉన్నలాగా చెప్తారు మరి రెండు లక్షల మంది వెయిట్ చేస్తున్నాను పెళ్లి చేసుకుని తెరలో చేసుకోవద్దు నువ్వు ఆఫ్టర్ 2 మంత్స్ పెళ్ళి అన్నాను పిలుస్తారు గుర్తుంచుకోండి అది నీకు తెలుసు ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అమ్మాయిని సో తెరలో ఉన్నారు ఉన్నాడు
ఇంకా కూడా పెళ్లిలో మొక్కుండు గట్టిగా అయ్యారు ఇవాళ పెళ్లి ఉందా లేదా ఈమెకు నయనతార పేరు అందంగా మేకప్ ఎక్కువ వేసేది గ్లామర్ తక్కువ ఉంటుంది మేకప్ ఎక్కువ వేసేది గ్లామర్ తక్కువ ఉంటుంది అయ్యగారికి దీక్ష పెట్టి నాకు దక్షిణ పెట్టి మొక్కు కాళ్ళు పెళ్లి ఎంత ఇస్తుంది చెప్తే మీ ఆడియన్స్ స్క్రీన్షాట్ తీసుకుంటుంది అయిపోయినా ఫోన్ కాదు శ్రీబాబు గురించి ముఖ్యం విషయం చెప్తాను కదా చెప్పడా మీ ఇంటో ప్లీజ్ తప్పున టైం లేదు మాకు గట్టి చెప్పండి తెలియదా ఆయన ఏంటంటే శ్రీబాబు గారు 2 నెలలు పెళ్లి చేసుకోకుండా లైఫ్ పెళ్లి కాదని చెప్పిండు ఆహా సో కళ్యాణ ప్రాప్తి నచ్చు అబ్బా నాయని నెక్స్ట్ నువ్వే పెళ్లిగా మంచి హస్బెండ్ రావు కోరుకో మంచి కోరిక మా ఆడియన్స్ కి అసలు పెళ్లి పెట్టుకోకు పా గుడ్డిదాన్ని నీకుండవు ప్లీజ్ అసలే అందంగా ఉండవు అనుకుంటే ఇంకెందుకు అండి నేను అంటే ఎప్పుడో పరిచయం అయినాడు క్లోజ్ అనేది ఈ మధ్యలో క్లోజ్ అయింది నేను వచ్చి 1 ఇయర్ అయితే 1 ఇయర్ నుండి పరిచయం అయినా సరే ఓకే రీసెంట్ గానే నాకు రీసెంట్ గా క్లోజ్ అయినాడు లేకుంటే యాటిట్యూడ్ మస్తు టాలెట్ మస్తు పడుతుంది వీడు అది పంపించేసి బా నాకు అసలు యాటిట్యూడే లేదు అన్న వాళ్ళ దగ్గర నేను అసలు యాటిట్యూడే చెప్పాను నేను చాలా సాధారణమైన చాలా అమాయకురాలి అండ్ సాధారణ మంచిగా